రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియట్ కళాశాలలో చేపట్టిన మౌలిక సదుపాయాల పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. కళాశాలలో అవసరమైన నూతన భవనాలు, అదనపు గదులు, టాయిలెట్ల నిర్మాణం కోసం 60 కోట్లు మంజూరు చేసిన సకాలంలో పనులు పూర్తి చేయకపోవడం పట్ల అసంతృప్తిని వ్యక్తం చేశారు. మంగళవారం ఇంటర్మీడియట్ విద్యపై సమీక్ష నిర్వహించారు. విద్యా సంవత్సరం ఆరంభం నాటికి పనులు పూర్తి చేయాలని ఆదేశించినా పూర్తి కాకపోవడంతో ప్రతి వారం పనుల పురోగతిపై సమీక్షించాలని ఇంటర్మీడియట్ విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిఠల్కు సూచించారు. కళాశాల నిర్వహణ అవసరాల కోసం ల్యాబ్ల ఆధునికీకరణ వంటి పనుల కోసం మరో 4.43 కోట్లు మంజూరు చేశామని, వీటిని వెంటనే చేపట్టేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. విద్యార్థులకు ఇంకా పాఠ్య పుస్తకాలు అందకపోవడంపై సంబంధిత అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. In any case, one of the direction it has come to the notice of this office that